నీకు అక్టోబర్ 28వ తేదీ ఉదయం మళ్ళీ టైం ఇస్తున్నాను. ఈ వస్తానంటే అదే మండపేటలో కూర్చున్నాం. నా ఫోన్ ఏం చేయొద్దు, నువ్వు నేరుగా వచ్చాయి. నువ్వు వస్తూ ఒక 5 గుండె తెచ్చుకో, ఆ సేవకుల్ని తెచ్చుకో. నేను విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆలోచించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, దర్శనం ఏదైతే ఉందో, మరి విధంగా కరెక్ట్గానే ఉంటుందిగా. సాల్వలు పట్టుకుని వెళ్తారా, దండలు పట్టుకుని వెళ్తారా, ఒక కాస్త మరికొన్ని రోజులు చూడండి. నేను రేపు అక్కడికి వెళ్ళట్లేదు. వారు కూడా నన్ను ఆహ్వానించలేదు. వారు పోస్టర్ చేంజ్ చేసుకుని సేవకుల సదస్సుగా పెట్టుకున్నారు. కాబట్టి మన పిల్లలు ఎవ్వరూ కూడా ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దు. అది నశించాలి, 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 నశించాలి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. గత కొన్ని రోజులుగా మనము ఒక వీడియో పదే పదే చూస్తూ ఉన్నాం. ఇటు నుంచేమో విపి గారు అనగా విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇటేమో జేమ్స్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వీరిద్దరు యొక్క వీడియో చూస్తూ ఉంటే ఒక పక్క నుంచి కాస్త బాధ మనసులో కలిగినప్పటికీ కూడా మనసులో ఒక ఆనందం ఏంటో తెలుసా, క్రైస్తవ ప్రపంచంలో చిక్కుముడు వీగిపోతుంది అని ఒక ఆనందం అయితే లోపల ఉంది. చిక్కుముడు ఏంటంటే క్రైస్తవ ప్రపంచంలో కొన్ని పురుగులు ప్రవేశించి ఏం చేశాయంటే క్రైస్తవ సంఘాన్ని పాడు చేసే ప్రయత్నం పూనుకున్నాయి. 2007-2006 నుంచి మొదలైనవి ఆ పురుగులు క్రైస్తవ ప్రపంచాన్ని పాడు చేసేటువంటి ప్రయత్నాన్ని పూనుకున్నాయి. పూనుకున్నప్పుడు ఏమైందంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ దేవునికి ఆత్మ సహాయం ఉంది కనుక హాని కలిగించేటువంటి కొన్ని పురుగులు ఆల్రెడీ నేలమట్టం అయిపోయి కొన్ని పురుగులు మిగిలి ఉన్నాయి. ఈ పురుగుల వల్ల సంఘానికి చాలా దెబ్బ, సంఘానికి చాలా నష్టం చేకూర్చబడతా ఉంది. వాస్తవానికి నష్టం అంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంది. ఈ చెడు పురుగులు అంటే ఏమీ లేదండి, బోధ. ఆరోగ్యకరమైన బోధ ఉంది, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటువంటి బోధ కూడా ఉంది. నేడు ఈ సార్వత్రిక సంఘాలలో, నేడు క్రైస్తవ ప్రపంచంలో రకరకాల బోధలు అనేవి బయటకు వచ్చేసినాయి. కొన్ని బోధలు ఉజ్జీవంగా ఆత్మీయతలో నింపుతూ ఉన్నాయి, ఆత్మీయతను కడతా ఉన్నాయి. మరి కొంతమందికి ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ వద్దు, ఆ బోధ అంతా నా ఒక అనవసరం, భక్తిగా ఉండేటువంటి బోధ మాకొద్దు, భక్తిని నేర్పించేటువంటి బోధ మాకొద్దు, ప్రభు కొరకు కట్టబడేటువంటి బోధ మాకొద్దు, మమ్మల్ని కలుపు కోరుతాను, కాస్త బేస్మెంట్ వేసుకొని అందరూ మనల్ని పొందేసుకొని అందరూ సుఖ సహోదరులకు మనల్ని పొందేసుకొని ముందుకు సాగిపోదని చెప్పేసి రకరకాల కుతంత్రాలతో సాగిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దీనికి పైగా వారు ఏమంటారంటే అపోస్తున్నటువంటి పౌలు గారు ఎవరైతే ఉన్నారో ఆయన రోమిల్లో యూదుల్లో యూదులు ఏ విధంగా కలిసిపోయాడు, మేము కూడా ఏ విధంగా కలిసిపోతామని చెప్పేసి ఆ కొందరు సేవకులు ఈ రకరకాల ప్రయత్నాలు పూనుకుంటా ఉన్నారట. నేనేమంటున్నానంటే ఆయన కలిసిపోవడం అంటే ఆయన బోధ మార్చుకోలేదు. ఒకప్పుడు 5వ సహోదరులమే ప్రభు యొక్క పరిచర్కి వెళ్ళినప్పుడు సువార్త చేసేటప్పుడు నేను కూడా హిందువునే. దేవుని మహాకృప వల్ల ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షణ అంగీకరించాను, నిజమైనటువంటి దేవుడు అయినా అని మనం చెప్పేటువంటి సువార్త ఏదైతే ఉందో ఇది కలిసిపోవడం అంటే వారిలో మారిపోవడం కాదు, బోధ మార్చేసుకోవడం కాదు. సో పౌలు గారు ఆ విధంగా చేశాడు. సో ఈరోజు నా సేవకులు ఏం చేస్తారంటే మెప్పును పొందుకోవడం కోసం, ఇతరులకు మెప్పును పొందుకోవడం కోసం, గలతెలుగు రచన పత్రిక 1:10 పౌలు గారు అదే మాట్లాడుతూ ఉంటాడు, నేను మనుషులు దేని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దేని సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులు సంతోషపెట్టుకోరుచున్నానా, నేను ఎప్పటికీ నీ మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే క్రీస్తు దాసుడిని కాకపోదును. చూసారా, మనుషులు సంతోషపెట్టేటువంటి బోధ మనం చేయకూడదండి, మనుషులను ఆనంద పెట్టేటువంటి బోధ మనం చేయకూడదండి. మనుషులు పోరే బోధ, ఆనంద పెట్టే బోధ, వారి కోసం జయకొట్టే బోధ, ఇలాంటి బోధలు ఎట్టి వరుసలో చేయకూడదండి. ఎందుకు ఈ యొక్క రెఫరెన్స్ని చదివించారంటే కేఆర్టీవీ ఛానల్లో కూర్చొని విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆపోజిట్లో ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి క్రాంతి గారు ఎవరైతే ఉన్నారో ఈ క్రాంతి గారు ప్రైజ్లాడు అంటాడు, బాగానే ఉంది. సో క్రాంతి గారు జై శ్రీరామ్ అంటే ఈయన ఏమాత్రం ఆలోచన చేయకుండా నీకోసం నేను జై శ్రీరామ్ అంటాను అని చెప్పేసి జై శ్రీరామ్ అంటాడు. అందరితో ఆగాడా, నేను గెలుచుకోవడం కోసం అంటే తప్పేముంది, నా 5వ సహోదరులను గెలుచుకోవడం కోసం జై శ్రీరామ్ అంటే తప్పేముందని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. వాస్తవానికి దేవుని సేవకుడైనా, పైగా విశ్వాసం కూడా కాదు, అప్పుడే కూడా ప్రభుని నమ్ముకోలేదైనా, ఒక సేవకుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడమే కాదు, కొన్ని సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తా ఉన్నాడు, వందల మందికి సంఘ కాపరిగా ఉంటాడు, అలాంటి వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పేరు మోసినటువంటి పేరు గంచిన యూట్యూబ్ ఛానల్ ముందు కూర్చొని ఈ విధంగా జయకొట్టావంటే అసలు ఏ విధంగా క్రైస్తవ ప్రపంచం ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు? సార్వత్రిక సంఘం నిజమైనటువంటి క్రైస్తవులు ఏ విధంగా ఒప్పుకుంటారు? ఎందుకంటే అందులో ఏమి లేదంటాం, మరలా
ఏమి లేదన్నవాడు మరలు ఎందుకు అలా విధంగా అండం? ఏమి లేదన్నవాడు ఎందుకంటే కొంతమంది సహోదరులు నమ్ముతున్నారుగా, ఆ నమ్మకాలు వద్దనుకోనేగా యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకునిగా మనం అంగీకరించేది. సో ఇప్పుడు నువ్వు అనేసిన తర్వాత లలిత్ కుమార్ ఏమని ఊరుకున్నాడా? ఆ యూట్యూబ్లో నేను పొగిడాడు తర్వాత వచ్చి నేను ఏం చేశాడు తెలుసా? నీకంటే ముందు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వారి గొప్ప నేను ఎంత చీప్గా చేసి మాట్లాడి ఉంటాడు ఈ లలిత్ కుమార్ అనేటువంటి వాడు అక్కడ పొగిడాడు. తర్వాత వచ్చి క్రైస్తవుడు ఎట్టి పరిస్థితులు కూడా జై శ్రీరామ అండి అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తూ ఉంటే కాస్త బాధేసింది. ఒక సేవకునిగా తోటి సేవకుని ఓట్స్ని బట్టి వాడు మాట్లాడేటువంటి లలిత్ కుమార్ మాట్లాడే దాన్ని బట్టి కాస్త బాధేసింది. ఇది ఎంతవరకు సామంజస్యం ఒకసారి పరిశీలన చేసుకో. సో అక్కడ మొదలైంది ఈ రచ్చరచ్చ. ఎక్కడ మొదలైందంటే అక్కడ ఆయన ఐందవ సహోదరులు నమ్మేటువంటి దేవుని జయకొట్టడమే కాదు కానీ అక్కడ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు విగ్రహాలు అర్పించేటువంటి ఆ ప్రసాదాలు ఏమైతే ఉన్నాయో, ఆ అర్పణలు ఏమైతే ఉన్నాయో అవి తినవచ్చు అంటే కళ్ళు మూసుకు తినేచ్చు. ఏమన్న విగ్రహాలు ఏముందండి? అవి ఒక బొమ్మలు, అవి విగ్రహాలు అంతేగా, వాటిలో ఏముంది తినేచ్చు అని చెప్పేసి చెప్పుకొచ్చేటాను. సో ఈ యొక్క మాట క్రైస్తవ ప్రపంచానికి చాలా బాధ కలిగించింది. ఏమనంటే ఒక రెఫరెన్స్ మాకు చూపించేస్తా ఉన్నా, కొరింథీ రాసిన పత్రికలో ఉన్నటువంటిది ఆ ఇందా జందో వచనంలో పదమూడు వచనం మాకు చూపించేస్తా ఉన్నారు. అక్కడేమో తినకపోయిన ఎక్కువ కాలేదు, తిన్నందుకు తక్కువేం కాలేదంటాడు. సో ఆ కింద చదువుకుంటూ వెళ్తున్నట్లయితే బలహీనమైన మనస్సాక్షి గలవాడు ఎవరైతే ఉంటారో ఆ సహోదరుడు ఉన్నప్పుడు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిదంటాడు. సో అందులో ఏమీ లేదన్నప్పుడు పౌలర్ వాడు అనేలుగా తినేడరు బాబు, బలహీనమైన మనస్సాక్షి గలటువంటి వాడు ఉన్న ఇబ్బంది ఏమైనా అందులో ఏమి లేదుగా తినొచ్చు కదని చెప్పి సమచ్చుగా. సో నమ్మకం అనేది ఒకటి ఉంది. ఆ నమ్మకం ఏంటంటే ఐదో సహోదరులు నమ్మేటువంటి నమ్మకం, ఇది మా దేవుని ప్రసాదం అని వారు నమ్ముతున్నారు. మనమేటువంటి బైబిల్ సారం విగ్రహము అనేది దేవుడు సపోర్ట్ చేయడు. విగ్రహాన్ని పైన ఉన్నటువంటి దేవుని రూపాన్ని విగ్రహముగా చేసుకొని పూజించవద్దని చెప్పేసి దేవుడు చెప్పాడు. నమ్మకం అనేది ఒకటి ఉంది, వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. సో క్రైస్తవులు కానీ యూదులు కానీ నమ్మరు, ఎట్టి పరిస్థితులు కూడా ముస్లిమ్స్ కూడా ఎట్టి పరిస్థితులు కూడా నమ్మరు, నమ్మకూడదు కూడా బైబిల్ చెప్పినట్టుగా. సో వారు రూపాన్ని నమ్మలేనప్పుడు రూపాన్ని అర్పించేటువంటి అర్పణ ఎదుగుతుంది అర్థం చెప్పండి. క్రైస్తవ ప్రపంచం మాత్రం చాలా ఇబ్బంది పడ్డది, చాలా బాధేసింది. అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, వాకింగ్ తెలియదా? వాకింగ్ తెలిసింది చెప్పుకుంటాడుగా, సత్యం సత్యం అంటాడుగా, ఎక్కడ సత్యం అని చెప్పేసి చాలా బాధపడ్డారు. అయితే ఇంతటితో పోయింది అనుకుంటే బాగానే ఉంది, ఇంతటితో పోలేదండి. కొంతమంది స్పందించినప్పటికీ కూడా జేమ్స్ బ్రదర్ యూట్యూబ్ని వేదికగా చేసుకొని ఒక చర్చ వేదిక పెట్టాడు. చాలామంది సేవకులు పిలుచుకున్నాడు, జాన్ పల్ గారు కూడా వచ్చారు. ఒక చర్చ వేదిక పెట్టేసి చర్చ వేదికలో మాట్లాడడం జరిగింది. అక్కడ వారి యొక్క చర్చ మామూలుగా లేదు, చాలా వేడివేడిగా సాగిపోయింది. వారు చేసినటువంటి ఆ యొక్క చర్చ వేదికను బట్టి, వారు మాట్లాడుతున్న మాటలను బట్టి విజయప్రసాద్ రెడ్డి గారు స్పందించి వారు మాట్లాడడం జరిగింది. అప్పుడు కాస్త కోస్త మొత్తానికి ఈ యొక్క వేడి రాసుకుంది అన్నమాట. రాసుకోవడం వల్ల నేడు పర్సనల్ అటాక్ చేసుకున్నారు, తర్వాత మరలా తగ్గారు, చివరికి డిబేట్ డేట్ అనేది మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నారు. వాస్తవానికి రెండు నెలలు పెట్టి జేమ్స్ బ్రదర్ పిలుస్తూ ఉన్నారు, రా తేల్చేద్దాం చెప్పేసి జేమ్స్ బ్రదర్ రెండు నెలలు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఎందుకు అయిపోయింది కదా, ఈయన ఎందుకు అలా పిలుస్తున్నాడు, వదిలేచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. అయితే నేను ఫస్ట్ ఆ విధంగా అనుకున్నాను, కానీ తర్వాత నేను కూర్చొని కాస్త ఆలోచించాను. ఎందుకు ఆలోచించానంటే నేను ఎందుకు వద్దనుకుంటున్నాను, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆలోచన కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటికీ నేటికి వారు ఏ సిద్ధాంతం నుంచి వచ్చారో, ఏ అనుభవం నుంచి వచ్చారో, ఆ అనుభవాలు ఏమైతే ఉన్నాయో, ఆ సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో సంఘాన్ని మొత్తం చీల్చి పడేసినాయి, సంఘాన్ని పాడు చేసి పడేసినాయి. వారేమనుకుంటున్నారంటే సత్యంలో వచ్చారనుకుంటున్నారు. ఏమి లేదండి, భక్తిని పాడు చేసే ఫస్ట్, విశ్వాసాన్ని పాడు చేసే ఫస్ట్, ఆత్మీయ వైఖరిని పాడు చేసే ఫస్ట్, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఫస్ట్, బైబిల్ యొక్క సారాన్ని ఏమాత్రం వెంబడించకుండా చాలామంది దూరంగా వైదొలిగిపోయారు. చివరికి వారు ఏమయ్యారు తెలుసా, ఇలాంటి వారి యొక్క ప్రసంగాలు విని చివరికి సంఘానికి దూరం అయిపోయి సేవకులకు దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తాం. నాకు తెలుసు కోకలలు చాలా సంఘాల్లో చాలామంది సంఘాలు విడిచిపెట్టి బయట విచ్చలు విడితనం, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయి ఇష్టానుసారం జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏమంటే వారు ఏ సిద్ధాంతం నుంచి వచ్చారో ఆ సిద్ధాంతపరమైనటువంటి బోధ ఏదైతే ఉందో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది. ఈ బోధ అరికెట్టడానికి చాలామంది ప్రయత్నం పొందుకున్నారు, చాలామంది ప్రయాసపడ్డారు, చాలామంది ముందుకు వచ్చారు. విజయప్రసాద్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొన్నారు, అటాక్ చేశారు, చాలామంది వారి యొక్క సత్యాన్ని వారు తెలుపుకుంటూ వచ్చారు. నేను ఏ విషయంలో సంతోషపడుతున్నానంటే విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, జేమ్స్ బ్రదర్ కానివ్వండి, వీరు ఎక్కడ నేర్చుకున్నారో,
ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వకుండా వారి పరిచర్లు వారు స్టార్ట్ చేశారో అదే సిద్ధాంతంలో నుంచి వీరిద్దరూ కూడా బయటకు వచ్చి వారు సొంతంగా ఒక డాక్టర్ని క్రియేట్ చేసుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే జేమ్స్ బ్రదర్ యొక్క డాక్టర్ని ఏదైతే ఉందో, సిద్ధాంతాలు ఏమైతే ఉన్నాయో నెమ్మది నెమ్మదిగా మార్చుకుంటా ఈ రోజున దేవుని యొక్క ఆత్మవరాల కోసం అద్భుతంగా బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని చెప్పి ఖండితంగానే బోధిస్తూ ఉన్నాడు. విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ అంటారు, విజయప్రసాద్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు యేసు ఎవరు అని చెప్పంటే దేవుడు అని చెప్పుకోలేకపోయాడు. ఆయన దేవుని కుమారుడు అంటా ఉండే ఆయన యేసు దేవుడు అంటా ఉంటే ఏం మాట్లాడు, అసలు దేవుడు ఎవరు అంటా ఉంటే తండ్రినటువంటి దేవుడు అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని చెప్పి ఆయన హృదయపూర్వకంగా ఎందుకు మరి మాట్లాడలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. సో జేమ్స్ బ్రదర్ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని, ఆత్మవరాలు ఉన్నాయని, సో ప్రార్థన కోసం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఆత్మీయ సత్యాలు, దేవుళ్ళు ఎదిగేటువంటి విషయాలు, అనేకమైనటువంటి వాక్య లోతులున్నటువంటి సంగతులను ఈ రోజున ఆయన బోధిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం వేసింది. సో మార్చుకున్నాడు ఆయన. సో విపి రెడ్డి గారు, విజయప్రసాద్ రెడ్డి గారు మార్చుకోలే, సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తా, ఆత్మీయులు పాడు చేస్తూ ఉన్నాడు, ఆత్మీయ వైఖరిని పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను దేవుని సంతోషపెట్టేటువంటి బోధ పక్కన పెట్టేశాడు. మనుషులు సంతోషపెట్టాలి, ఐదో సహోదరులను గెలుచుకోవాలి, ఐదు వేతలను గెలుచుకోవాలి, ఐదో సహోదరులను గెలుచుకోవాలి, అర్థమైందా? లేకపోతే ఇతర సహోదరులను గెలుచుకోవాలని చెప్పేసి వారు ఏ విధంగా ఇతర సహోదరులను గెలుచుకోవడం కోసం అసలు సత్యాన్ని పక్కన పెట్టేసి ఇతర సహోదరులను గెలుచుకోవడం కోసం ఆయన సొంత అభిప్రాయాన్ని, ఆయన సొంత ఆలోచనల్ని బైబిల్ వక్రీకరించి ప్రజల మీద, క్రైస్త సంఘం మీద రుద్దాలని చెప్పి చూసేటువంటి ప్రయత్నమే ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా రకరకాల వీడియోలు చేసుకుంటూ వచ్చేసాడు. సో ఇదంతా ఒక టైపు, ఇదంతా ఒక లెక్క అనుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారిని జేమ్స్ బ్రదర్ పిలుస్తున్నాడు, రా 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 అని పిలుస్తూ ఉంటే ఎట్ట కేలకు రెండు నెలల తర్వాత స్పందించాడు. ఒక నెల నుంచి కూడా ఇదిగో వస్తాను చెప్తున్నాడు, కానీ ఎక్కడ వస్తున్నాడు, రావట్లేదు కదా. ఫస్ట్ నేను అనుకున్నాను అసలు డిబేట్ జరగకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, డిబేట్ జరగాలి, చర్చావేదిక జరగాలి. డానియల్ పాల్ గారు, తర్వాత ప్రసాద్ పాల్ గారు, నటరాజు లాజరస్ గారు, క్రైస్తవ పెద్దలు పెద్దవారు వీరు ఉన్నారన్న సంగతి తెలిసి చాలా ఆనందపడ్డాను. కిరణ్ పాల్ గారు, వికేఆర్ గారు, ఇంకా తగినటువంటి సేవకులు చాలామంది ఆ యొక్క చర్చావేదికలో పాల్గొంటున్నారన్న సంగతి తెలిసి చాలా సంతోషం వేసింది. మరి అందంగా ఆనందంగా సంతోషంగా జరిగేటువంటి చర్చావేదిక మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో, మరి అందంగా జరిగేటువంటి యొక్క డిబేట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి నేను ఉదయం వీడియో చూడగానే చాలా బాధేసింది, చాలా ఆనందపడ్డాను. ఒక వివరణ వచ్చేస్తుంది, ఒక సత్యం బయటపడిపోతుంది, వాస్తవం తెలిసిపోద్ది, క్రైస్త సంఘానికి అదేదో చిక్కుముడి ఏదైతే ఉందో అది వీడిపోతుందని చెప్పి చాలా ఆనందపడ్డాను. సో మరలా క్యాన్సిల్ అయింది. ఏమన్నంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేసి విజయప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు రా నాయన, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసామని చెప్పేసి జేమ్స్ గారు చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఏంటంటే జేమ్స్ బ్రదరు ప్రూఫ్స్తో సహా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, విజయప్రసాద్ రెడ్డి గారి ప్రాబ్లమే. విజయప్రసాద్ రెడ్డి గారే లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేశారని చెప్పేసి, లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి ఆల్రెడీ నేను పూర్వం మాట్లాడే వీడియోలని, ఆల్రెడీ ఈ ఐదవ పెద్దలు కూర్చోబెడతానటువంటి ఆ యొక్క వీడియోలన్నింటినీ ఆయన యాడ్ చేసి అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిందని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అతను ఇచ్చేటువంటి వాయిస్ అది. నేనేమంటున్నానంటే నేను ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా లేకపోతే క్యాన్సిల్ అయిన పక్కన పెట్టేశాను, వదిలేశాను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ఒకవేళ క్యాన్సిల్ అయింది అనుకో, సాధారణంగా ఒక ఐదవ మత పెద్దలకి మనకు జరిగినటువంటి టైంలోనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. క్రైస్తవ పెద్దలుగా మనకు ఇరువురు మధ్యలో జరిగేటువంటి ఈ యొక్క డిబేట్ విషయంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇది ఒకవేళ నమ్మినట్లయితే విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన సంఘానికి ఈ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమని ఇచ్చారు తెలుసా, మన క్రైస్తవ సహోదరులు ఎవరు కూడా, అనగా మన సంఘ సభ్యులు, తర్వాత మన ఫాలోవర్స్ ఎవరు కూడా మండపేట ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే వాస్తవానికి డిబేట్కి వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉన్నాను నేను, అయితే నాకు ప్రత్యేకమైన ఆహ్వానం రాలేదని చెప్పేసి ఆయన తప్పించుకున్నాడు అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అంతకుముందు డేట్ ఫిక్స్ చేసింది ఎవరు, విజయప్రసాద్ రెడ్డి గారు. ఒకసారి వీడియో చూసేయండి.
నీకు అక్టోబర్ 28వ తేదీ ఉదయం మళ్ళీ టైం ఇస్తున్నాను. ఈ విగ్రహాల వెనక దయ్యాలు ఉంటాయా ఉండవా? నేను ఆల్రెడీ 2 ప్రసంగాలు మాట్లాడేశాను, 8 మాట్లాడాను అన్నావు కాబట్టి ఆల్రెడీ సబ్జెక్ట్ రివీల్ అయిపోయింది. రివీల్ అయిపోయిన అంశం మీద నువ్వు వస్తానంటే అదే మండపేటలో కూర్చున్నావు. నా ఫోన్ ఏం చేయొద్దు, నువ్వు నేరుగా వచ్చాయి. నువ్వు వస్తూ ఒక 5గురిని తెచ్చుకో, ఒక సేవకుల్ని తెచ్చుకో. నేను ఒక 5గురు సేవకులను ఏర్పాటు చేస్తాను, ఒక హైందవ సోదరుని, ఒక ఇస్లాం సోదరుని కూడా కూర్చోబెడతాను. అక్కడ విగ్రహాల వెనక దయ్యం ఉంటుందని నువ్వు ఒప్పించి చూద్దాం. నువ్వు బైబిల్ పట్టుకునే మాట్లాడి, ఒక్క విషయంలో నన్ను దాటిల్లు, మిగిలినవన్నీ తర్వాత చేద్దానికి మళ్ళీ డేట్లు ఇస్తాను. నేను బిజీగా ఉన్నాను, నువ్వు బిజీగా ఉన్నావు. అక్టోబర్ 28వ తేదీ వారం టైం ఉంది, నీకు ఇస్తాను. డిజైర్ ఆఫ్ క్రైస్తవులు మీ వాడికి ధైర్యం ఉందేసాను, పంపించండి. 5గురిని మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నాను, ఒకడంటే సింగిల్గా రావు, నువ్వు పీరుకోడు నాకు తెలుసు. 5గురికి అవకాశం ఇస్తున్నాను, నువ్వు 5గురిని తెచ్చుకో. విగ్రహాల వెనక దయ్యం ఉంటుందా ఉండదా అదొక్కటి కొట్టేసేవనుకో, దాన్ని అనుకున్నవన్నీ కొట్టేసినట్టే కదా. ఇంకా చూశారు కదా, డేట్ ఫిక్స్ చేసింది విజయప్రసాద్ రెడ్డి గారు. నాకు ఖాళీ లేదురా నాయన, నాకు టైం కుదరదురా నాయన, నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలి, ముంబై ప్రాంతానికి లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి నాకు మీటింగ్స్ ఉన్నాయి. 11 పెడదాం నవంబర్ తారీఖు, లేకపోతే 6 తారీఖు 7 తారీఖుని పెడదాం అని చెప్పేసి ఈ జేమ్స్ బ్రదర్ మాట్లాడితే అబ్బాబ్బే కుదరదు, 28ని ఫిక్స్ చేసేస్తున్నాను, 28ని వచ్చాయి తేల్చి పడేద్దాం, వీగిపోవచ్చని చెప్పేసి తెగ మాట్లాడేసో. నేను అనుకున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారని చెప్పేసి అనుకున్నాను. నేను తెలా చూసేసరికి సంఘంతో మాట్లాడుతున్నాడు, మన సహోదరులు ఎవరో కూడా వెళ్ళకండా అని చెప్పేసి ఆపేస్తుంది. ఎందుకు నాకు ప్రత్యేకమైన ఆహ్వానం రాలేదు? ప్రత్యేకమైన ఆహ్వానం రావడానికి ఆల్రెడీ యూట్యూబ్ వేదికగా మాట్లాడేసుకున్నాం, ఫోన్లో మాట్లాడేసుకున్నారు, డేట్ ఫిక్స్ చేసుకున్నారు, అయిపోయింది, పెద్దవాళ్ళు పెట్టేసుకున్నారు. మరలా ప్రత్యేకమైన ఆహ్వానం రాకపోవడం ఏంటి? అక్కడ 100 కొద్ది సేవకులు వస్తున్నారు, చాలామంది జనం వస్తారని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం దేనికి? సో విజయప్రసాద్ రెడ్డి గారు, అసలు నేను అనుకున్నాను సత్యము మీ ఇరువురిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది, అది బయట అడిపోవాలి అనే కోరిక మాకు తోటి సేవకులుగా. ఎందుకు ఆపేశారు డిబేటు, ఎందుకు ఆపుచేయవలసి వచ్చింది? మీరు కావాలని ఆగిపోయారా, లేకపోతే కావాలని ఆపు చేశారా మీరు అన్నట్టుగా? లేకపోతే మీరు ఏదైనా డేట్ ఫిక్స్ చేసుకోవడానికి మరో టైం చూసుకుందామని చెప్పేసి ఆగిపోయారా? నేనేమన్నా జేమ్స్ బ్రదర్ మరలా పిలుపునిచ్చారు, ఇదే చివరి అవకాశం, ఇదే చివరి పిలుపు, ఈ పిలుపుకి మీరు స్పందించకపోతే మీరు ఓడిపోయారని చెప్పి డిక్లేర్ చేసేస్తాను అన్నాడు ఆయన. ఓడిపోయారని చెప్పేసి నేనేమన్నానంటే, అయ్యా జేమ్స్ బ్రదర్ మీరు డిక్లేర్ చేయకండి, కాస్త సమయం పాటించి కాస్త గొడుగు పెంచండి, ఒక వారం పెంచుతారో 3 రోజులు పెంచుతారో 4 రోజులు పెంచుతారో పెంచండి, మాకు మాత్రం సత్యం కావాలయ్యా, మాకు మాత్రం వాసనం కావాలి, మీరు మాత్రం డిక్లేర్ చేసేయొద్దు, దయచేసి డిక్లేర్ చేసేయొద్దు. ఎందుకనగా సంఘం ఇప్పుడే చాలా చెదిరిపోయింది, సంఘములు ఇప్పటికే చీడపురుగులు ప్రవేశించేశాయి, సంఘాన్ని ఇప్పుడు ఒక బోధ నాశనం చేసి పడేసింది సంఘాన్ని. సంఘాన్ని చాలు ఇప్పుడు వరకు చేసింది గలిపిది, ఈ దుర్బోధల వల్ల చాలా ఇబ్బంది కలిగింది, రేపు పులి స్టాప్ పెట్టేద్దాం, దయచేసి ఎవరు రాకండి. అర్థమైందా? సంఘాన్ని నాశనం చేసేటువంటి బోధ నాశనం అవ్వాలి, మెదవి కోరుకునేది. సో అయ్యా జేమ్స్ బ్రదర్ మీకు వందలు చెప్తాను సార్, మీరు ఆపకండి సార్, మీరు టైం పెంచండి, టైం ఇవ్వండి, సమయం ఇవ్వండి, వస్తారేమో చూడండి. ఆ సమయం ఇచ్చిన తర్వాత మీరు వెంటనే ఒక రోజు ఉండాలి కదండి, 4-5 రోజులు ఇవ్వండి చాలు. ఇచ్చారు, ఓకే, ఇంతవరకు ఇచ్చారు, టైం ఇచ్చారు, పొడిగించారు, 2 నెలలు పెట్టి చూశారు, కాస్త మరికొన్ని రోజులు చూడండి. రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు, సమయాన్ని మీరు దయచేసి ఇవ్వండి, వారు వస్తారు, తప్పకుండా వస్తారు. సో వారిని మరి ఎలా పిలవాలో వారు చెప్పారుగా, వారిని ప్రత్యేకంగా వారిని పిలవాలని చెప్పారుగా, ప్రత్యేకంగా ఆహ్వానించమని చెప్పారుగా, మరి మీరు ఎలా ఆహ్వానిస్తారు? ఆహ్వానించండి అయ్యా. మీరు సాల్వర్ పట్టుకుని వెళ్తారా, దండలు పట్టుకుని వెళ్తారా, ఒక కార్డు పంపుతారా, లేకపోతే మీ తరపు నుంచి ఎవరైనా వెళ్ళి ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తారా, లేకపోతే మరో విధంగా మీరు వెళ్ళి ఆహ్వానిస్తారా? మీ ఇష్టం, ఆహ్వానించండి. చచ్చా వేదిక అనేది మీరు చెప్పినట్లుగా మండపేటలో పెడతారో, బలభద్రపురంలో పెడతారో, లేకపోతే రాజమండ్రిలో పెడతారో, కాకినాడలో పెడతారో, లేకపోతే మరొక చోట పెడతారో, మీ ఇష్టం. మీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక చోట మీరు నిర్ణయించుకొని డిబేట్ మాత్రం పెట్టండి. నేనేమంటున్నామనంటే డిబేట్ ఆపకండి దయచేసి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారిని కాకుండా కొంతమంది పాస్ట్ గారులతో మాట్లాడేసుకుందాం అని చెప్పేసి అన్నది బాగానే ఉంది, మంచిది. కావాలంటే మీరు అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు మాట్లాడేసిన తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు నేను రానని చెప్పలేదుగా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అక్కడని చెప్పేసి అన్నాను నేను. అంటే మరొక టైం ఉంటుందిగా, మరి ఆ టైం ఇవ్వాలిగా, ఆ టైం ఇవ్వకుండా మీరు సత్యవేది పెట్టేసుకోవడం ఏంటి, మీకు మీరు డిక్లేర్ చేసేటువంటి అని చెప్పేసి ఆయన అంటాడుగా. మరి అవకాశం ఆయనకి ఇవ్వకూడదుగా, మరి అవకాశం ఆయనకి ఇస్తే మీరు వాడుకుంటారుగా మరి. సో అది మీకు ఇచ్చేటువంటి సలహా. ఎందుకంటే రేపు పొద్దుట మీరు డిక్లేర్ చేసేస్తారు ఓడిపోయాడు అని చెప్పేసి, మరి ఆయన వెర్షన్లో ఆయన ఉంటాడుగా,
విజయప్రసాద్ రెడ్డి గారు ఆలోచించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ దర్శనం ఏదైతే ఉందో మరి ఆ విధంగా కరెక్ట్గానే ఉంటుందిగా. సో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దయచేసి జేమ్స్ బ్రదర్ మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, కాస్త ఒక 3-4 రోజులు టైం పొడిగించండి. ఒక సేవకులుగా క్రైస్తవ ప్రపంచంలో సార్వత్రిక సంఘంగా మేము కోరుకుంటున్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఎందుకనగా ఈ యొక్క క్రైస్తవ సంఘంలో ఈ యొక్క చీడపురుగు ఏదైతే ఉందో, ఆ చీడపురుగు అనేటువంటి బోధ ఏదైతే ఉందో, ఆ బోధ నాశనం అయిపోవాలి. అర్థమైందా? ప్రపంచంలో అతి భయంకరమైనది ఏదైనా ఉందంటే విగ్రహారాధన చేయడం. అది ప్రభుకి అసలు ఇష్టం ఉండదు. అందుకని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా పెట్టేసి నశించాలని ఏ రూపం చేయడం అని చెప్పేసి దేవుడు ఆల్రెడీ చెప్పాడుగా, మనలా ఎందుకండి? సో సత్యం తెలియాలి, వాస్తవం తెలియాలి. వాస్తవం కోసం చూస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి మేము ఈ యొక్క డిబేట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. సత్యం తెలియాలి, చిక్కుముడు వీడిపోవాలి, వాస్తవం బయటకు రావాలి. క్రైస్తవ సంఘం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ రావాలి. ఆరోగ్యకరమైన బోధ రావాలంటే చెడు చేసేటువంటి, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆ చీడపురుగు బోధ ఏదైతే ఉందో అది నశించాలి.